వీడియో చూడకపోయినా పర్లేదు జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఎందుకంటే లైక్ కొడితే యూట్యూబ్ మన ఛానల్ ని ప్రమోట్ చేస్తది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ పవన్ బుంగ సో ఆఫ్టర్ లాంగ్ టైం సో ఎందుకైతే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ నాకైతే యూట్యూబ్ నుంచి చిన్న అప్డేట్ వచ్చింది నా ఛానల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా వీక్లీ వన్స్ వీడియో అయితే మనం యూట్యూబ్ లో పెట్టాలి నేనైతే పెట్టడం లేదు సో యూట్యూబ్ అయితే నాకు ప్రమోట్ చేయదు అని చెప్పేసి నాకైతే ఒక మెయిల్ పంపించడం జరిగింది సో నేనైతే ఆ మెయిల్ చూసుకోలేదు చూసుకునే సరికి ఈ రోజు అయింది అందుకనే ఈ వీడియో షూట్ చేసి అయితే నేను పెడుతున్నాను ఏ వీడియో పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు రీసెంట్ గా అయితే ఎండలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి అందరూ కూడా చాలా జాగృతగా ఉండండి వాటర్ అయితే ఎక్కువ కంటెంట్ లో తీసుకోండి నేనైతే ఇలా ఎండలో సైకిల్ వేసుకుంటూ తిరుగుతున్నాను తప్పుగా అనుకోకండి ఈ రోజు బైక్ లేదన్నమాట సో అదన్నమాట మ్యాటర్ నా వాయిస్ అయితే మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ఎక్కువగా వస్తుంది మైక్ కూడా లేదు కాబట్టి సో కొద్దిగా డిస్టర్బ్ గా ఉంటది నా వాయిస్ మళ్ళీ ఇదివరకు అయితే మామూలుగా లేదు సో అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ తీసుకోండి బాధ ఏంటంటే మనం ఇంత ఇన్ని వీడియోస్ చేసి ఇంత కష్టపడి ఇక్కడికి అక్కడికి తిరిగి నా టైం ని చాలా వేస్ట్ చేశాను సో అందుకనే నా ఛానల్ ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు నచ్చింది పెట్టాలనుకుంటున్నాను ఏది తీసినా ఐ మీన్ నాకు నచ్చింది అయితే నేను పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బయట వీడియోస్ పెట్టినా సరే యూట్యూబ్ అనేది తీసుకోవట్లేదు నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ అన్ని చదివాను నేను యూట్యూబ్ ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి మెయిల్లో వస్తుంది ప్రతి ఒక్క ఎవ్రీ యూట్యూబర్ కూడా వస్తుంది సో నేను అది హీరో చూసుకోవడం నన్ను చాలా తప్పు చేశాను మెయిల్ నేను చెక్ చేసుకోలేదు అసలు సో అందుకనే నాకు ఈ ప్రాబ్లం ఎదురయ్యింది మిగతా యూట్యూబర్స్ కూడా నేను చెప్పేది ఒక్కటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా పెట్టండి వీడియోస్ లేదంటే నాలాగా అయిపోద్ది సో చాలా బాధపడతాం అన్నమాట ఎందుకంటే దానికి చూసేటోళ్ళు చూసి లైక్ కొట్టిపోతారు కామెంట్ చేసిపోతారు అది కాదు మ్యాటర్ కానీ ఆ వీడియో వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా కష్టం ఒక వీడియో మేకింగ్ చేసి పెట్టాలంటే నాకు తెలుసు ఎందుకంటే నేను 2017 నుంచి చేస్తున్నాను ఇదే ఫీల్డ్లో కానీ సక్సెస్ కాలేదంటే చాలా కారణాలు ఉన్నాయి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ కూడా ఎలా అంటే మన దగ్గర ఒక 1 లాక్ ఉంటే మనం యూట్యూబ్కి 1 లాక్ అమౌంట్ పే చేసి మనం అదే రోజు ఒకే రోజులో 100,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా తెచ్చుకోగలం వాచ్ టైం కూడా తెచ్చుకోగలం అలాగే ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి యూట్యూబ్ది సో మనం ఓన్ టాలెంట్ రావాలంటే చాలా కష్టం మన చేతిలో పైస ఉంటే మాత్రం మనం వెళ్ళగలం ఈ మధ్య చిన్న చిన్న ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో చాలా మంది తక్కువ కాలంలోనే ఎక్కువ సబ్స్క్రైబ్స్ పొందే ఛానల్ కూడా ఉన్నాయి సో వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చేస్తున్నారు నేను వాళ్ళకేం తప్పుగా పట్టట్లేదు కానీ చాలామంది ఏదో ఒక మూల ఉంటారు వాళ్ళకి చాలా మంచి టాలెంట్ ఉంటుంది మంచి క్రియేటివిటీ ఉంటుంది సో వాళ్ళు బయటికి రాలేరన్నమాట సో దీనికి కారణం ఏంటంటే చిన్న యూట్యూబర్స్ని తొక్కేయడం అన్నమాట సో అదనమాట మీకు అది చెప్తున్నాను ఈ మెయిల్ కానీ అందరికీ చెప్పేది ఒకటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మాత్రం వదలొద్దు వీడియోస్ కంటిన్యూస్గా పెట్టండి ఓ ఎండ అయితే చాలా గట్టిగా ఉంది ఎండ ఈ 2 ఆర్ 3 డేస్లో మాత్రం పస కారిపోతుంది నైట్ టైం కూడా కరెంట్ కట్ చేస్తున్నారు నైట్ టైం అయితే అసలు నిద్రే రావటం లేదు పవర్ కట్ చేస్తున్నారు అమ్మ బాబాయ్ నాకైతే దోలు తీరిపోతుంది అనమాట నైట్ పడుకోవాలంటే చిరాకు వస్తుంది సో అది ఫ్రెండ్స్ సో ఇక్కడ నుండి అయితే నేనైతే షార్ట్ ఫిల్మ్ కూడా ప్లాన్ చేస్తున్నాను సో దానికి కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే కొంచెం కాదు ఒక 2 ఆర్ 3 డేస్లో షూట్ అయితే స్టార్ట్ చేస్తాను సో అన్నీ రెడీగా ఉన్నాయి సో నాకైతే కొంచెం
బిజీ వల్ల నేను చేయలేకపోతున్నాను. సో పక్కా అయితే నేను ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అయితే నా నుండి మీరు చూస్తారు. ఇది వరకు చూసిన వేరే, ఇది చూసిన మాత్రం వేరే. నేను పక్కా ఈ ప్రామిస్ తో చెప్తున్నాను. చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ గా చూసేటానికి చూసేటోళ్ళకి కూడా కొత్తగా ఉంటది. అదే చెప్తున్నా అందరికీ, నాకు నచ్చిన వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో అది ఏ వీడియో అయినా సరే పెడతాను. వీడియో చూడకపోయినా పర్లేదు, జస్ట్ ఒక లైక్ కొట్టడం చాలు. ఎందుకంటే లైక్ కొడితే యూట్యూబ్ మన ఛానల్ని ప్రమోట్ చేస్తుంది. సో అందుకనే ఒక లైక్ కొట్టి వెళ్ళిపోండి. మీకు మొత్తం చూడాలనిపిస్తే చూడండి. అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను చేయండి. సో ఎండ అయితే మామూలుగా లేదు, చూపిస్తాను చూడండి. ఎండ దారుణంగా ఉంది. సో అందుకనే అందరూ జాగ్రత్తగా ఉండండి, చాలా ఎక్కువగా ఉంది ఎండ. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్, టేక్ కేర్, ఐ లవ్ యూ.